యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయం 4వ సర్వసభ్య సమావేశం ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరిగౌడ్ అధ్యక్షత నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖ అధికారులతో పాటు జడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, వైస్ ఎంపీపీ కాయతి శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ రామరాజు, సింగిల్ విండో చైర్మన్ చింతలపూడి భాస్కర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దానికి ఇంకా బడ్జెట్ అలకరించలేదు. బడ్జెట్ చేయగానే దాన్ని కూడా వర్క్ చేస్తుంది. అదే నెక్స్ట్ బడ్జెట్లో ఫైనాన్షియల్ ఏదైతే కాబట్టి ఇంకా నెక్స్ట్ బడ్జెట్లో యాక్షన్ మాత్రం జరిగింది. నెక్స్ట్ రాజపేట మండలంలో మొత్తం అన్ని క్రీడల్లో కలిపి 11 లైన్ ఏపీ 18 ఆల్రెడీ డ్రా చేశాము. వాటి వరకు కూడా స్టార్ట్ చేశాము. దానివల్ల ఏంటంటే బాగుంట సబ్స్టేషన్ నుండి గుట్టగూడ వంటి కొన్ని చెరుకు గ్రామాలకి సపరేట్ క్రీడలకి ప్రపోజల్ మాకు పెట్టాము. అది ఎక్కువ బడ్జెట్లో బడ్జెట్ కాగానే అది కూడా స్టార్ట్ చేస్తాం. కొన్ని చెరువు గుట్టగూడ వంటి సపరేట్ చేస్తాం. నెక్స్ట్ రాజపేట సబ్స్టేషన్ నుండి బేగంపేట గ్రామానికి సపరేట్ ఒక క్రీడలు కూడా ప్రపోజల్ పెట్టాము. అది కూడా రాగానే దాన్ని కూడా వర్క్ చేస్తాం. ప్రతి ఒక్కటేసారి బడ్జెట్ అనేది మనకు అలవేట్ చేసింది. ఓన్లీ 3 రాజపేట మండలానికే 300 కోట్లకి ఇచ్చారు. మేము టౌన్ విషయం అడుగుతున్నా. టౌన్ విషయం ఏంటి, మేము గతంలో కూడా అడిగినా. విద్యుత్ మీద అయితే చాలా ఉన్నాయి సమస్యలు. మీరు ఎందుకు పట్టించుకుంటారు, ఎందుకుంటారు, ఎందుకు చేస్తారు, ఇవాళ అడుగుతున్నారండి. అది నెక్స్ట్ బడ్జెట్ లో ఆల్రెడీ ప్రపోజల్ పంపించాము. నమస్కారం సార్. ఇప్పుడు దేవాలయంలో 100 కనుక వర్షాలు పడి రైతులు ఎక్కువ పొలాలు పెడుతున్నారు. ఓవర్లోడే ఇంకొకటి పెద్ద ప్రాంతాలు ఇబ్బంది పెడుతున్నాయి. నా గ్రామంలో సుమారు 7 ఎప్పుడు రిపేరింగ్ వస్తుంది. నేను నెంబర్ కూడా ఇస్తాను. 1వ నెంబరు, 5వ నెంబరు, 8వ నెంబరు, 7వ నెంబరు, 32, 25, ఇంకొక 2-3 నెంబర్లు నాకు ఐడియా లేదు. ఈ రకంగా ఇబ్బంది అవుతుంది, రైతులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అదనం ట్రాన్స్ఫర్లకి మీరు ఏమన్నా ప్రపోజల్ పంపిస్తున్నారా? అదనం ట్రాన్స్ఫర్లు ఎన్ని రోజులు ఇవ్వగలుగుతారు? ఎండాకాలం ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. దయచేసి ఇది నోట్ చేసుకొని ట్రాన్స్ఫర్ల అదనం ట్రాన్స్ఫర్ల గురించి కాంట్రాక్ట్ దోషించడానికి వీలేదు. ఎందుకంటే మీరు అథెంటిక్గా రికార్డ్ చేస్తేనే వాళ్ళకి వీలు.
నేను రెగ్యులర్ మీటింగ్లలో అడుగుతున్నాను, ఎవరైతే మా గౌరవ సభ్యులు కూడా అడుగుతున్నాను, రాజపేట కాదు ఇంకో దగ్గర కాదు, మీకు ఎంత బడ్జెట్ వచ్చింది, ఎంత ఖర్చు చేసినారు వాళ్ళకి తీసుకున్నారు, తప్పడం లేదు, లేబర్ పని చేయట్లేదు, మొత్తం పని చేసుకోవడానికి వాడికి లైసెన్స్ కాంట్రాక్ట్ లేదా సబ్కాంట్రాక్టర్ వచ్చింది మా దగ్గర, వాడు కనీసం మర్యాద లేకుండా మాట్లాడాను దృష్టిలో పెట్టా. రెండోది ఏంటంటే మనకి ఎంత వచ్చిందో చెప్తే వాళ్ళకి గౌరవ సభ్యులతో తెలుసు కదా, మన ఊరికి ఇంత డబ్బు మంజూరు లేదు, నేను కరెంట్ బిల్ కట్టిస్తున్నాను సార్, బాగా 100% కరెంట్ బిల్ కట్టిస్తున్నాను, రెండు కట్టకపోతే కూడా చెప్తే అయితే కూడా కేసు నమోదు అయితే వాటి కూడా నేనే మనం కట్టచ్చు అవకాశం ఉన్న కాడ. మీరు మా గ్రామ పంచాయతీకి ఎలాంటి ఎక్సెస్ చేయలేదు, కలిసింది వాళ్ళు గతంలో మేము 2001 నుంచి బిఫోర్ ఎక్కడ కూడా సెస్ కలెక్షన్స్ చేయలేదు, మీరు చేస్తున్నారు, గవర్నమెంట్ చేస్తుంది, మేము మీకు పే చేస్తున్నాం, మీరు అడగకపోతే మా సెక్రటరీస్ వచ్చి ఇమీడియట్గా నెల కాకనే 6,000 మా దగ్గర వస్తుంది చీప్కి ట్రై చేస్తున్నాం, మా గ్రామ పంచాయతీ చేయండి అయినా పర్లేదు, మాకు వచ్చింది అంతా ఖర్చు చేసి అంతే పెద్ద చేయాలి, ఆ సబ్ కాంట్రాక్ట్ ఇవ్వండి, కాంట్రాక్ట్ ఇవ్వండి, అంతే ఉంటుంది బాధ్యత లేకుండా ఉంటుంది కదా. చూడాలి కొంచెం చూడండి అదొక్కటి కూడా ఇప్పుడు మా ఎంపీడీఓ గారు నివేదిక చదువు గారు మా ఎంపీ గారు చెప్పారు పర్ఫెక్ట్ కరెక్ట్, ఎందుకంటే గత సమావేశం ఏం జరిగిందో సరి వినిపిస్తే సభ్యుడికి అర్థమైపోదు, మేము అడిగిన వాటికి మీరు అధికారులు ఏం సమాధానం చెప్పారు అనేది మా పత్రికా సోదరులు అంటున్నారు, సభ ఉంది మరి ఏం స్కూల్ అది అది మన సమ్మేళనాలు ఉంది అంటున్నారు, మేము అడిగే మేము అడిగేదాని కోసం మేము సమ్మేళనాలు ఉంది, మేము కరెంట్ బిల్ లేకపోతే వాడు ఉద్యోగం నుంచి పీకేస్తున్నాం, చెట్లు పెట్టకుండా పీకేస్తూ ఉంటారు, నీళ్లు పోయకుండా పీకేస్తూ ఉంటారు, నేను అనేది అంటే తర్వాత మాట ఉండేటప్పుడు ఆ మాటలు మేము భరిస్తాం సార్, మీరు చేయలేని వాటికి మేమే బాధ్యత, ప్రతిదానికి మేమే బాధ్యత పడతాం సార్, మీరు కూడా బాధ్యత ఇంత బడ్జెట్ వచ్చింది చెప్పండి గతంలో ఎప్పుడైనా ఇద్దరు ఉండరు సార్ రాజగడ్డకు లైన్ మెన్ ఒక్కరు లేరు, ఎవరు చెప్పాలి సమస్య ఆరోగ్య రక్ష కిట్లు పంపిణీ చేయడం జరిగింది, మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడానికి ఉదయం మరియు సాయంత్రం విద్యార్థులకు స్టడీ అవర్స్ ఉపయోగించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతున్నది, మండలంలోని ప్రాథమిక ప్రాథమికంలో ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు 18/12/2019 6/1/2021 జిల్లా స్థాయిలో 3 విడతల ద్వారా నిష్ఠ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల సామర్థ్యం పెరుగుదలకు ప్రత్యేక శిక్షణ బోధగిలివ్వడం జరిగింది, మండలంలో పనిచేస్తున్న పార్ట్ టైం సీపర్లకు నవంబర్2019 వరకు వేతనాలు చెల్లించడం జరిగింది, మండలంలోని ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి బోధగిరి గారి సహాయంతో నిఘాంలో డిక్షనరీ పంపిణీ చేయడం జరిగింది. రిక్వైర్మెంట్ ఏమేమి కావాలి, అన్ని లైన్ కావాలి, తక్కువ షార్టేజ్ అవుతుంది,
అనేది మనకు పెడితే రేపు నాలుగు రిటర్న్లో ఇస్తే ఇంత మంది పుట్టుకోవాలి. అలాగే రాజపేట మండలంలో మన తిరుగు కాంపాలో మాకు మండలం కానీ మొత్తం ముఖ్యమంది సిబ్బంది ఉన్నారు. వీటికి ఎందుకు కానీ మనం మంచి పక్కన పక్కగా మనం ఎందరూ చెల్లిస్తున్నాము. ఇప్పటివరకు ఇంకొక మండలంలో 35,31,000 రూపాయలు మనం 90% అప్పులు చేయడం జరిగింది. ఇంకా కేవలం మార్చి 30 వరకు 10% కూడా మనం అప్పులు చేసి మండలాన్ని 1% తీసిన మండలంగా ఉంచేసరకు సహకరించడానికి సంబంధం. అలాగే మాకు 10 నెలల కరెంటు బిల్లు ప్రతి గ్రామ పంచాయతీ మన మండలం చెల్లిస్తున్నాం. 3 లక్షల రూపాయలు మనం ఎల్సీ డిపార్ట్మెంట్ వారికి చెల్లిస్తున్నాం. 18 వచ్చేసి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 నెలలు తాగిస్తూ అనగా సర్పంచ్ గారికి తీసుకోవచ్చు అకౌంట్లో పడింది సేవ కావాలి. ఇప్పటి వరకు వచ్చే డాక్టర్లకు వచ్చేసి మనకు మండలం మొత్తంలో 96,86,000 రూపాయలు మనం ఖర్చు చేస్తున్నాం మేడం. డాక్టర్లు ట్యాంకర్ విషయంలో 37 లక్షలు ఖర్చు చేసినాం. ట్రాలీ విషయంలో 18,50,000 రూపాయలు మనం ఖర్చు చేసి ఇప్పటివరకు ట్యాంకర్ వచ్చేసి మనము 10 గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. ఇక్కడ 5 రావాల్సి ఉంది. ట్రాలీలు కూడా మనకు 7 గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. మిగిలిన 16 రావాల్సి ఉంది. ఇప్పటి వరకు మనం కొట్టించడానికి వచ్చేసి 5 నెలలు అక్టోబర్కు ఫిబ్రవరి ఇప్పటి వరకు మనకు 2,50,60,40,000 రూపాయలు రిసెప్ట్ వచ్చేసి 1,09,40,430 టోటల్ 4,46,42,400 రూపాయలు నాకు ఇప్పటివరకు జమ కావాలి. శివం 99 డిగ్రీ డెవలపర్స్ అంటే ఇప్పుడు బి బాలరాజు
తీసుకున్నప్పుడు మన గ్రామ పంచాయతీ ఆధీనంలో తీసుకోవాలి కదా, తీసుకుని ఏదైనా డెవలప్ చేయాలి కదా, బిల్డింగ్స్ ఏదైనా చేస్తారు. మీరు ఎందుకు కరెక్ట్ చేస్తున్నారు? మొత్తం 1,80,00,000 మనకు సీసీ రోడ్ల కానీ మంజూరు కావడం జరిగింది.
మన రాజాపేటలో దాదాపు జీరో ఉండే, దాన్ని కొంచెం అభివృద్ధి మనం చాలా సపోర్ట్ గా పాల్పడే ప్రోగ్రెస్ పెట్టాం అనుకో. ఆ రెండు ప్రోగ్రెస్ కావాలన్నా కొంచెం మన అంటే కొంచెం కొద్దిగా జీరో లేకుండా ఇవ్వడం జరిగింది. మిగతా రాజ్యం కూడా ఇండియన్ గారు మనం స్టార్ట్ చేసుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇల్లు కట్టాలన్నా బట్టలు వేసుకోవాలన్నా బాత్రూమ్ కట్టుకోవాలన్నా రాజమేడ బాగులేదు. ఏ ఊరు రాస్తారో ఎక్కడి నుంచి తెప్పిస్తారో ఆలోచన చేయండి. ఏమేమి తీసి తెప్పాలి అదేవిధంగా ఎస్బీఐ ఆలయ బ్రాంచ్ నుంచి
కోటి 64 లక్షల 80 వేలు ఇవ్వడం జరిగింది. మొత్తం మూడవ సంఘాలు గాను 11 కోట్ల 66 లక్షల 44 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ గారు ఉంటే బోర్వెల్ రిపేర్ చేసుకున్నాం, లేదు మోటార్ వేసుకున్నాం అంటే బిల్ చేయట్లేదు.
బోర్వెల్ తీయడం పెట్టడం అనేది కూడా చిన్న మామూలు విషయం కాదు. సుమారుగా 6-7 రూపాయలు ఖర్చు అవుతుంది బోర్ పెట్టినప్పుడు తీసినప్పుడు. నీళ్లు ఆ సోర్స్ లేకుండా చేసేస్తున్నాం ఎందుకు? మిషన్ భద్రత నీళ్ళ మీద మిషన్ భద్రత ట్వైస్ ప్రతి 2 సార్లు నింపుతాం ట్యాంక్ అన్న కాడ, ఒక్కసారి కూడా నింపలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవ్రీ స్టేజెస్లో ఉన్నాము. ఇంకా ముందు పోతే ఇంకా తీవ్రమైన ఎండలు ఉంటాయి, అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు దాని గురించి సొల్యూషన్ ఆలోచించి మీరే మమ్మల్ని అందరూ మోటివేట్ చేశారు. మిషన్ భద్రత నీళ్ళు వస్తున్నాయి, మీరు కరెంట్ బిల్లు కట్టవచ్చు, మీరు మోటార్ నడుపుకోవచ్చు, మీకు అవసరం లేదు. మేము ట్యాంకులు అడిగిపించినాం, ఇప్పుడు తాగాల పీకాల ఇంక చెప్పినాం ఇన్ని చెప్పి మీ నుంచి కింద నుంచి మీ దాకా కింద నుంచి మేము సిరీగా చేస్తాం, పైపులు పెడతాం, అది తీస్తాం, నల్లం కాడ చేస్తాం, ఇన్ని రకాల బెదిరించి ఇది చేసి మనం ఏం చేయలేకపోతే రేపు పబ్లిక్ మనం ఏమంటుంది చేస్తాం. సింపుల్గా మాకు చెప్తారు సార్, మీకు మాకు నెక్కి మా సిటీ మేము ఏం అల్లేమో అన్న ఫంక్షనింగ్ ఉన్న బోర్డు చిన్న చిన్న రిపేర్లు ఉండే ఆపేసి ఈ వాటర్ సప్లై చాలా. ఒక సర్పంచ్ గారు రాత్రి నిన్న రాత్రి 11 గంటల దాకా ఓవర్హెడ్ ట్యాంక్ నుంచి పనిచేశారు. నీళ్లు లేక ఇబ్బంది అయింది, చాలా ఇబ్బందులు ఉన్నాయి సర్పంచ్. రఘునాథ్ సర్పంచ్ ఒక వారం రోజులు ఒక వాడ నీళ్ళు వేయలేకపోతే అందుకే ఫంక్షనింగ్ ఉన్న బోర్డు ఏమైనా ఉంటే అన్ని రిపేర్ చేయండి. దానికి రికార్డ్ ప్రాబ్లం లేదు, రికార్డ్ చేస్తారు. ఇంకా వాడతాం సర్పంచ్ అంటే సర్పంచ్ పాపం ఆయన స్టే వచ్చిన కొత్తలో జనవరిలో మేము వెళ్ళిపోయి ఫిబ్రవరిలో చార్జ్ తీసుకోగానే ఎండాకాలం వచ్చేసి ఇన్ని ప్రైసెస్ ఉన్నప్పుడు ధనాధన బోర్డు వేసేది. ఆ బోర్డు వేసి 700 లక్షలు స్పెండ్ చేసి ఉండదు సార్. సక్సెస్ రేట్ అనేది తర్వాత దానికి ఏం చేస్తాం, దానికి అదృష్టం. అంత చేసినాక బిల్ తీసుకున్నా ఇంతవరకు రికార్డ్ చేయడానికి ఇన్ని కాదు, ఇంత ఇంత పడింది టైం. ఇప్పుడు అంత అయినాక ఊరు సర్పంచ్ ఇంకో అయినా సహనం పెట్టడానికి ఇంకా సమస్య. కొత్త బోర్డు వేయాలంటే కరెక్ట్ మీకు పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ పర్మిషన్ వస్తాం. అన్ని మీరే అదే 5000 రూపాయలు ఉంది. పెరిగినాయి
కోసమే చాలా మేము మా సైడ్ నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మన ప్రజాప్రతినిధులు కూడా ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కృత్రిమ గర్భధారణ చేయడం నాలుగు గోపాలపుత్ర కేంద్రాలు ఉన్నాయి. ఒకటి జాల, రెండు సోమారం, మూడు పారపల్లి, నాలుగు వేడుకుంట. మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించిన పశువులకు ఇప్పుడు గాలిపూర్ టీకాలు ఇనాఫ్ అనే చూపులు వేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఆన్ ఎనిమల్ ప్రొడక్టివిటీ అండ్ హెల్త్ అంటే ఆన్లైన్ మొత్తం డేటా ఎంటర్ చేస్తామంట. ఆవు ఎప్పుడు కట్టింది, ఎప్పుడు ఏమింది, ఎంత పీకి తీసింది, రాబోయే రోజుల్లో అయినా ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా ఏమైనా ఉన్నాయని రాబోయే రోజుల్లో ఆ ఇనఫ్ ట్యాగ్ వారిని వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గత నెల 1వ తారీఖు మన రంగాపూర్ విలేజ్ కి మన గౌరవ మంత్రివర్యులు మన చీఫ్ విప్ వీళ్ళంతా వచ్చి ఈ యొక్క ఉచిత గాలిపూర్ టీకా ఇనాఫ్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా గత 3 నెలలుగా ప్రతినిధి మీ ముందుస్తున్నాను. సాధారణ చికిత్సలు 5,372, కట్టు నివారణ 32,903, ఇత్తుకుంటున్న గ్యాస్ స్టేషన్ 16, టీకాలు 3,802, కృత్రిమ గర్భధారణ 2,207, దూడల జనం 51, గడి పెంపకం 21. మధ్యలో మీటింగ్ ఉందని ఒకసారి చెప్పుకోవాలని అది జరిగింది. సమయానికి అనుమతిస్తే మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడం జరిగింది సార్. దాదాపు 45 డేస్ నుంచి ఈ ప్రోగ్రాంలో ఉన్నాము. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వెళ్దామని ఆలోచన చేస్తున్నాము. ఇంకోటి మీ దృష్టి తీసుకోవాల్సుకున్నారు, మన బిల్డింగ్ కంప్లీట్ అయినా దాంట్లో టాయిలెట్స్ కంప్లీట్ చేయలేస్తారు, అది ఇంకోటి అనుకోవడం వరకు లేదు. దానివల్ల ఇప్పటికీ చాలా ఇబ్బంది చేసి సాయంత్రం వెళ్ళాలి అక్కడ సిట్టింగ్ వేసి తర్వాత టాయిలెట్స్ థియేటర్స్ దానికి సరణిస్తే వస్తున్నారు. కొద్దిగా సభ ఈ విషయంలో దృష్టి పెట్టి 7 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తా కాపాడు వాళ్ళు మనకు అయితే మీకు విన్నపం చేస్తున్నాను సార్. సార్ ఇప్పుడు ఆవు కరెక్టే సార్ మీరు అడిగింది. దాదాపు మన మండలంలో దాదాపు 66 ఆవులు చనిపోవడం జరిగింది. దానికి దాదాపు 46 ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావడం జరిగింది. కరెక్ట్ గా అకౌంట్ అమౌంట్ ఉన్నది. ఈ విషయంలో స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటే అప్పుడు ఏమంటే గ్రౌండింగ్ చేయొచ్చు. రాజపేట మండలంలో 9,560 ఈ ఆర్థిక సంవత్సరంలో 3,930 దాపాస్ అంగీకరించడం జరిగింది. దీనికి దాని ఖర్చు 3,78,00,000 కూలీల రూపంలో ఖర్చు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 1వ తారీఖు కింద మండలం మొత్తం మీద 274 సైట్లో 1,33,920 మొక్కలు నాటడం జరిగింది. దీంతో ముఖ్యంగా ఎవెన్యూ ప్లాంటేషన్ కింద 19,234 మొక్కలు నాటించడం జరిగింది. ఇది రెగ్యులర్గా వాటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని గ్రామాల్లో ఈ నర్సరీలకు ఈ షేడెడ్స్ కూడా అలకేషన్ చేయడం జరిగింది. మరియు కంపోస్ట్ షెడ్ కింద మనం 23 గ్రామాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రస్తుతం న్యూజాల, నర్సాపూర్, రంగనాథ్పూర్ కలిసి ఇన్ఫోగ్రెస్గా ఉండడం జరిగింది. దానికి 2.5 లాక్స్ ఉంటుంది. పొడవు వచ్చేసి 9.2 మీటర్లు ఉంటుంది. అలాగే మార్కింగ్ కూడా ఇచ్చాము. అన్ని గ్రామాల్లో మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సర్పంచ్లు అదే సైడ్ ప్రాబ్లం ఉందండి. ఆల్రెడీ టీఎస్ కూడా కొన్ని మార్కింగ్ తెచ్చారు సార్.
మన సైన్స్ ప్రాబ్లమ్ మార్నింగ్ కూడా ఇచ్చారు. ఓకే సార్, ఏం లేదు, మండే వరకు ఇప్పటివరకు ఏంటంటే కూడా పేమెంట్ రికార్డ్ చేయడం జరిగింది. 31st March లోపల ఏవైతే పేమెంట్స్ అయినా అన్నీ కూడా ఎప్రిల్ ఎండింగ్ వరకు పేమెంట్స్ పడతాయి. రికార్డ్ చేశాడు, పేమెంట్ కూడా అవ్వండి. అందులో ఒక మెయిన్ పేమెంట్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిఆర్డిఓకి పంపించడం జరిగింది. అక్కడ నుంచి నోటిఫికేషన్ వచ్చినాక ఇప్పటి వరకు అయితే దాని సంవత్సరం పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది ఇవ్వడం జరిగింది. ఆడియో విన్నారు కదా, ప్రజాప్రతినిధులు గ్రామం మొత్తం అనుమానమైంది దీంతో ఈ సమస్య. అట్లా మమ్మల్ని మాది ఉంది, మీరు కూడా బాధమవుతుంది, ఒక అధికారులు కూడా మిమ్మల్ని కూడా తప్పుగా పట్టిస్తారు వాళ్ళు. దానికి గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని కనీసం మమ్మల్ని అడిగింది ఆ ప్రజాప్రతినిధులు ఎవరు పెట్టుకోవాలని. అది R6.23 రిపోర్ట్ ఒకటి వస్తుంది, దాన్ని నేను చేసుకుంటే నేను చెప్పాను ఆల్రెడీ ఈ నేమ్స్ కూడా నేను చెప్పాను. R6.23 రిపోర్ట్ లో ఎవరైతే టాప్ సీనియర్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. దానికి గ్రామ పంచాయతీ రిజల్యూషన్ కూడా వస్తుంది. ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు. 40 సంవత్సరాల పైబడి ఉండకూడదు, SSC పాస్ ఎవరైతే టాప్ లో ఉన్నారో దాని ప్రకారమే మనం. తదుపరి ఆర్డర్స్ వచ్చిన తర్వాత అదే చెప్పాను నేనేం చేయలేను. నాకు సమస్య టోటల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు అంటే అక్కడ ఉన్న స్థానిక పరిస్థితి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. సరే నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేదు, కానీ మేమైతే అఫీషియల్ గా ఏం రియల్ ఎస్టేట్ రిపోర్ట్ చేయలేదు. దానికి సంబంధించిన సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఎవరైతే R6.23 ఏమైనా అంటే నేను కరెక్ట్గా అప్రోవల్ ఇస్తున్నా అన్నారు. ఇప్పుడు అదే ఇష్యూ వచ్చింది కాబట్టి గౌరవ సభ్యులు తెలియజేయలేదు. ఏమైనా ఉన్నట్టయితే ఫింగర్ ప్రింట్స్ ఇష్యూ
వార్డ్ గౌరవ సర్పంచ్ గారికి గౌరవ ఎంపీటీసీ గారు దగ్గరగా వస్తాయి కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ అన్ని కూడా మీరు ఒక లిస్ట్ చేసి మన మండల పరిషత్తో ఇచ్చినా కూడా నేను గౌరవ ఎంపీటీ గారి ద్వారా తహసీల్దార్ గారితో మాట్లాడగలుగుతానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. వ్యవసాయ శాఖ నుంచి గత చంద్రం వాడినందుకు వచ్చినటువంటి అంశము ఏ వాళ్లకు మీరు ఈ రైతు బంధు అమలు చేయడం జరిగింది, ఇంకా ఎంతమంది ఉన్నారు అని అడగడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఏఓ అంజయ్ గారు తెలిసిన ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు అమౌంట్ అడ్జస్ట్ అవుతుంది చిన్న రైతుల వారిగా పెద్ద రైతులు అంటే విస్తీర్ణ అనుకూలంగా జరుగుతుందని తెలియజేయడం జరిగినారు. ఎంపీఓ గారిని అంటే మండల పంచాయతీ అధికారి గారిని గత చంద్రం వాడినందుకు లేఅవుట్ విషయంలో అడగడం జరిగింది. తర్వాత డీటీసీపీ అప్రూవల్ అయ్యి 10% ల్యాండ్ ఉంటే 10% ల్యాండ్లో మీరు మొక్కలు ఎందుకు పెంచాలని కూడా గౌరవ సభ్యులు అడగడం జరిగింది. ఈ వర్షాకాలంలో ఈ 10% ల్యాండ్ లోపల మొక్కలు పెంపకం చేయడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాము. అట్లాగే గత చంద్రం వాడిలో స్థానిక రాజాపేట ఎంపీటీసీ గారు ఎచ్ఈటీ గ్రామం నర్సాపుని ఎలా గుర్తించడం అని అడగడం జరిగింది. దానికి సంబంధించి క్లారిఫికేషన్ అదే సమావేశంలో వేయడం జరిగింది. అది కాకుండా చల్లూరు గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా గుర్తించాలని గౌరవ ఎంపీ వైఎస్ఎంపీ గారు కోరి ఉన్నారు. చంద్రబాబు దానికి కూడా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా సభాముందు పెట్టి దాన్ని అప్రూవల్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. తర్వాత వైద్య ఆరోగ్య శాఖ కింద వచ్చినప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో పోయినసారి వచ్చినటువంటి ఇష్యూ ఏంటి అంటే లేడీ డాక్టర్లు ఎడ్యుకేషన్ మీద వెళ్ళినారని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం మనకు రెండవ డాక్టర్ లేరు అని తెలియజేయడం జరిగింది. అప్పట్లో ఈ ప్రైవేట్ ఆసుపత్రి అందువల్ల ప్రజలందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రి నందు మొగ్గు చూపుతున్నారని అడిగారు. కాకుండా 208 వాహనం లేనందువల్ల ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడం జరిగింది. ఈ రెండు అంశాలు కూడా ఇప్పటివరకు సాల్వ్ కాలేదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. తర్వాత పశు సంవర్ధక శాఖ ఎందు ఎలాంటి అంశాలు చర్చకు అంటే సభలో సభ్యులు ఎలాంటి అంశాలు ఏవైతే దాని కింద మనకి ఎలాంటి అంశాలు రాలేదు. తర్వాత గ్రామీణ నీటి సరఫరా విభాగంలో గత సమావేశం నందు నల్లాలు ప్రతి గ్రామంలో నల్లాలు బిగించడం లేదని రేణుకుంట సర్పంచ్ గారు అడిగి ఉన్నారు. దానికి సంబంధించి డిఈ గారు వివరణ ఇచ్చారు. దానికి సంబంధించి ఇప్పుడు స్టెబిలైజేషన్ ప్రోగ్రామ్ మిషన్ బయట జరుగుతున్నాయి కాబట్టి అది చేయడం జరుగుతుంది. ప్రస్తుత జిల్లా వాడినందు మిషన్ బండి దగ్గర నీరు తగ్గింది. తద్వారా సర్పంచ్ గారు విపరీతమైనటువంటి ప్రెషర్ని సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఐసీడీఎస్సీ కింద గత సమావేశం నందు అంటే గతంలో ఉన్నటువంటి ఐసీడీఎస్ సూపర్వైజర్ గారు కొత్త కాబట్టి సభ్యులు ఎవరు కూడా ఏమి అడగకుండా అంటే సమస్యలు ఏమి లేవు. తర్వాత ఉద్యానవనం కింద సమస్యలు ఏమి రాలేదు. ఐకేపీ కింద వచ్చేసి గౌరవ జెడ్పీటీసీ గారు మాట్లాడుతూ సంఘబంధం అధ్యక్షులను మార్చే సందర్భంగా ముందుగా సరైన లెక్కలు చూపించి అధ్యక్షులను మార్చాలి అనేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు కూడా ఎలాంటి సమస్య పరిష్కారం జరగలేదు. దీనికి సంబంధించి నివేదిక కోరడం జరుగుతుంది ఐకేపీ ఏపీఓ గారిని ఏపీఎం గారిని. తర్వాత చివరగా గౌరవ సభ్యులు మండల ప్రజా పరిషత్ నందు ఉన్నటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో దానికి నిమిత్తం పనులను కేటాయించడం జరిగింది సభ్యులు. ఇది గత సమావేశం నందు జరిగినటువంటి లేవని సభ్యులు లేవనెత్తినటువంటి సమస్యకు సంబంధించినటువంటి నివేదిక. థ్యాంక్ యూ అండి. తర్వాత మా తరఫున అంటే యాజ్ ఎంపీడీఓ ఒక రెండు ఇష్యూస్ గౌరవ సర్పంచ్ సభ్యులకు తెలియజేయాలనుకుంటున్నాం. ఒకటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్స్ ఉన్నాయి 2.5 లక్షలకి, 3 ఒక దగ్గర ఎన్జీడీకి అయిపోయినాయి, మిగిలిన 2 గ్రామాలు ఉన్నాయి, 2 గ్రామాలలో ప్రారంభించారు. మై రిక్వెస్ట్ ఏంటంటే అది చిన్న అమౌంటే, గౌరవ సర్పంచ్ను భరించగలిగేది కాబట్టి ఒక రిక్వెస్ట్ ఏంటంటే సాలిడ్ వేస్ట్ చెత్త కుప్పల దగ్గర కట్టేటటువంటి షెడ్ ఏదైతే ఉంటుందో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ దాన్ని పూర్తి చేయాలని, ఈ వచ్చే జనరల్ వాడీలో కూడా ఈ షెడ్స్ తక్కువ టైంలో జరుగుతుంది. గౌరవ సర్పంచ్ గారు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు, ఇది చేయడంలో ఇబ్బంది అయితే ఉండదని అనుకుంటున్నాను కాబట్టి ఒకటి పూర్తి చేయాలని నా రిక్వెస్ట్ సార్. తర్వాత మన దగ్గర మొత్తం 19,000 ఎవెన్యూ ముక్కలు పెట్టాము రోడ్డు వైపున, మనం 23 గ్రామాలలో కలిపి ట్యాంకర్లు వచ్చినాయి చాలా వరకు అంటే మొత్తం 20 ట్యాంకర్లు ఆర్డర్ ఇచ్చి ఉన్నాము. 20 ట్యాంకర్లకి ఇప్పుడు మనకు 10 ట్యాంకర్లు అయితే గ్రామాలలో ఉన్నాయి.
ప్రతి గ్రామాలలో ఉన్నటువంటి గౌరవ సర్పంచ్ గారు ప్రతి శుక్రవారం నాడు ఆ చెట్లకి నీళ్లు పోయించాలని, లేదంటే కనీసం రెంట్ ఆల్రెడీ నీళ్ళు పోయిస్తున్నారు. గౌరవ సర్పంచ్ గారు రాజాపేట మండలం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారు, దాన్ని కంటిన్యూ చేయాలని, అవెన్యూ ప్లాంటేషన్ చనిపోకుండా చూడాలని మనవి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ వైఎస్ఎంపీపీ గారిని మాట్లాడవలసింది. అందరికీ మా అధికారులు కూడా బాగా సాటిస్ఫై చేసుకుంటున్నారు సార్. ఇంకా రెండు మూడు డేస్ మిస్ అయింది, అది కూడా తప్పకుండా నెక్స్ట్ మీటింగ్ కూడా కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రికమెంట్ వచ్చే ప్రాబ్లం ఉంటారు పవర్ కాబట్టి, పవర్ మీద మేము ఫోకస్ చేయవలసిన బాధ్యత మా పవర్ అధికారికి ఉంది కాబట్టి అది చేయవలసింది కోరుతాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేమేదో నిలదీస్తున్నామని చెప్పి వాళ్ళు ఏదో అడుగుతున్నారు అనేది
భావన రాకుండా మేము కూడా మీకు కూడా సహకరిస్తాం. ఏ విషయాలు మాకు కూడా మీరు ప్రొఫైల్ చేసిన మేము కూడా పబ్లిక్ లా చెప్పు ఏదైనా మొన్న నోటీసులు అమ్ముకుంటే జనాలు ఉంటారు కాబట్టి మేము కూడా వాళ్ళకు కూడా ఏదైనా చేయాలని ఉంటుంది. అదేవిధంగా రీసెంట్లీ పురాణ మేడారం యాత్ర జరిగింది గత నెలలో, అక్కడ ఏంది వివిధ శాఖల అధికారులందరూ కూడా చాలా బాగా పనిచేసింది, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పనిచేసింది. కానీ అక్కడ ప్రజాప్రతినిధుల ముందు కూడా లేకుండా ఏది ఆ ఆధారం ఎక్కడ పోయింది, ఎందుకు ఇంతమంది పనిచేయడం ఎందుకు అధికారులు అక్కడ ఆధారం అంటే ఉంది వాళ్ళ కుటుంబానికైనా. అదే విషయంగా భావించి నేను దృష్టి పెట్టుకొని మా ఎండోమెంట్తోనే వేయాలి లేదంటే మండలం నుంచి కంటియాన్ని వేయాలి దాన్ని అభివృద్ధి చేసే దిశగా. ఎందుకు ఒక కుటుంబానికే వస్తుంది దేనికోసం? మనం దాన్ని దృష్టి పెట్టుకొని ఎప్పుడే కానీ ఎందుకు కానీ డిప్యూటీస్ కానీ దృష్టి పెట్టుకొని అది దాని మండలాన్ని మొత్తం కంటియాలి అభివృద్ధి చేయాలి. దానికి ఇప్పుడు డబుల్ మనుషులు కనీసం అక్కడ ఇప్పుడు పోతే స్మెల్ వస్తుంది, చిత్త కూడా చేయలేదు, రేపు కాసు కవాలు పశువులు తిరిగి చనిపోతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని ఈ అవకాశం ఇచ్చినాము. మధ్యాహ్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బాధ్యతగా ఇద్దరు సర్పంచ్ ఉన్నాను ఇద్దరు సర్పంచ్ మీరు ఆల్రెడీ 11 లక్షలు అయితే వచ్చినాయని చెప్తున్నారు, 50 వేలు ఖర్చు పెట్టైనా ప్రెక్సెస్ అంతా క్లీన్ చేయించండి. 100 మంది కూలర్లు వస్తారు ఏడు చేస్తే మొత్తం క్లీన్ అయితే దారుణంగా అంటే చూడలేని పరిస్థితి ఉందా సరౌండింగ్ దారుణ సెంటర్ పాయింట్ తీసుకుంటే 800-500 మీటర్లు కూడా మొత్తం మఠాల ముందైనా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ పేపర్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ బాటిల్స్ ఉన్నాయి. అవి పగిలినా కష్టమే, ఆ పేపర్ ఫోన్లో కొట్టుడైనా కష్టమే, అది క్లీన్ చేసేందుకు ఒకసారి కంపెనీ వాళ్ళని అడగండి. లేదు అంటే మళ్ళీ మా గ్రామ పంచాయతీ సిబ్బందిని ఉండేటట్టు వాడుతున్నాము, సేమ్ అట్లా కనీసం ఆర్గనైజ్ చేసి అక్కడైతే పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని చెప్పండి సార్. మీకు అంతా కూడా ట్రైనింగ్స్ ఉన్నాయి మరి మరుసటి నుంచి రిపేర్ కంప్లీట్. ఇంకా ఎవరైనా సభ్యులు నమస్కారం. ఈరోజు ఈ సర్వసభ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఎంపీ గోవాని బాలమణి గారికి, ఈ వేదికపై ఉన్న ఎస్ఎంపీ రాయల్ శ్రీనివాస రెడ్డి గారికి మరియు సహకారమైన చైర్మన్ భాస్కర్ రెడ్డి గారికి, ఇక్కడికి మనం విచ్చేసిన వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మండల స్థాయి అధికారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సర్వసభ్య సమావేశం ప్రజల సహాయానికి ఉండాల సహాయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చివరిగా స్థానిక ఎంపీటీసీ ఒక అంశాన్ని లేవనెత్తాడు, దాన్ని వాస్తవంగా కూడా మేడారం అనగానే ఒక నెల 15 రోజుల ముందు నుంచి అక్కడ ఉన్న 2 గ్రామాల సర్పంచులను ఇక్కడ ఉన్న అధికారులను అందరినీ అలర్ట్ చేస్తే వారు వ్యక్తిగతంగా అక్కడ సిబ్బందిని పెట్టినా లేకుంటే గ్రామ పంచాయతీ ఈసారి మాత్రం అవసరాలకు ఇబ్బందులు జరగకుండా కార్యక్రమం వెల్లదీసినారు. కానీ ఇక్కడ ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలకు కానీ చాలా అవమానం జరిగింది. అక్కడ ఎవరు కూడా అక్కడ పట్టించుకున్న 4 గంటలు స్థానిక ఎంపీటీసీకి కూడా అక్కడ గౌరవం లేదు. ఇరు వర్గాల సర్పంచ్ ఇరు గ్రామాల సర్పంచులు ఉన్నారు. వాస్తవంగా పక్క కురాల గ్రామ సర్పంచ్ నేను కూడా ఒకరోజు స్వయంగా చూసింది అక్కడ ఏం జరిగిందంటే సార్ ఆయన పందులతోటి పోతే ఆయనను కూడా గుళ్ళో కూర్చొని ఫోన్ చేయలేని పరిస్థితి వచ్చింది. అక్కడ ఇదేదైనా సంపద అంటే నాదేని ఎవరు చెప్పాలని సంపద చెప్తాడు, నాకే ఇక్కడ అది లేదు నేనెవరు చెప్పాలని సంపద అంటారు. ఇటు ఈ సర్పంచ్కి గౌరవం తగ్గదు, అక్కడ ఆ సర్పంచ్ బాధ్యత లేదు అంటే నాకే గౌరవం లేదు నేనెవరు చెప్పాలని ఆ సర్పంచ్ అన్నాడు. మరి అక్కడ బాధ్యత ఎవరిది? ఇరు గ్రామాల సర్పంచులకు కూడా అవమానం జరిగితే మనం మండలంలో ఉన్న సిబ్బంది అంతా పండగకు సహకరించి అక్కడ ఉన్న పరిసరాలనే కానీ అక్కడ ఉన్న కార్యక్రమాన్ని సజావుగా సాగడానికి అందరూ సహకరించాలంటున్నారు.
ఒక నెల రోజుల ముందు నుంచి అందరినీ అలర్ట్ చేస్తున్నారు, కానీ దీనికి బాధ్యులు ఎవరు? సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు అన్నట్టు దానికి మండల స్థాయి కమిటీ చేస్తారు, మండలం నుంచి వివిధ గ్రామాలను తీసుకుని కమిటీ చేస్తారా, రెండు గ్రామాల నుంచి తీసుకుని కమిటీ చేస్తారా? దానికి బాధ్యులు ఎవరు? ఎవరు వస్తే మనం దాన్ని ఎవరు వచ్చి మన కాడ విన్నపించుకుంటే మనం పోయి అక్కడ కార్యక్రమాన్ని సాగిస్తున్నాం. అక్కడ వచ్చిన వ్యక్తి మరి ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకు గౌరవం ఎందుకు ఇవ్వడం లేదు? అయిపోయిన తర్వాత కూడా ఉండి ఆదాయం ఎంత వచ్చిందో సరే అది వాళ్ళ పర్సనల్, కానీ అందులోకి వెళ్ళి 10 రూపాయలు తీసి ఎక్కడ ఉన్న శానిటేషన్ చేయడానికి కూడా ఇప్పుడు లేకపోతే ప్రతి ఒక్క సర్పంచ్కి అక్కడ ఏ ఒక్క సర్పంచ్ కూడా సరే చెప్పలేకపోతుంది. నిలమ్మని అన్నారు కానీ ఇప్పుడు ఎందుకో ఇక్కడ సభ దృష్టికి తెలియకపోయారు. కానీ ఇప్పుడు పంపమంటే సిబ్బంది పంపమంటే ఏ సర్పంచ్ అన్న మనస్ఫూర్తి పంపగలరు కదా? వాళ్ళకే గౌరవం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వచ్చేసారి పండగ ముందు మనం ఏదో మళ్ళా అడాగడి చేయడం కాకుండా సరే సార్ దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళ ట్రస్ట్ వాళ్ళని పిలిచా, లేకుండా ఇరు గ్రామాల సర్పంచులు లోకల్ ఎంపీడీసీని పిలిచా, దీన్ని మండల స్థాయిలో కమిటీద్దామా, ఇరు గ్రామాల కలిపి కమిటీద్దామా, ఎవరు వాళ్ళు అనకుండా సజావే తాగాలంటే అది లెక్క, లేకుంటే మళ్ళీసారి మాత్రం ఎవరు సహకరించే పరిస్థితి కూడా ఉండదు. ఈసారి లెక్క గ్రామ పంచాయతీలకు అవసరం, వేలంపాటి గ్రామ పంచాయతీలకు ఆదాయం అవుతుంది, పుల్లే ఉంటే ట్రస్ట్ తీసుకుంటాం. దాని విషయంలో ఒకసారి కూర్చొని మాట్లాడారు సార్, ఆ ట్రస్టులను పిలిచి అక్కడ ఇరు గ్రామాల సర్పంచులను ఎంపీడీసీ పిలిచి దాని విషయం ఒకసారి చర్చించి తదుపరి వచ్చే కార్యక్రమం ఎట్లా చేద్దామని ముందస్తుగా అనుకుంటు తప్పితే అప్పటికప్పుడు నెల ముందు కావాలంటే ఎవరు సహకరించే పరిస్థితి ఉండదు. ఒకటి ఈ ఇంకా కొన్ని సమస్యలు చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి సార్, అధికారులు వాటికి సరే మా సర్పంచ్ నుంచి ఏదైనా మీరు తప్పుగా భావించి అంతగా భావించట్టు చిన్న చిన్న ఏమైనా ఉంటే వాళ్ళు అడిగింది అంటే వాళ్ళకు ఇక్కడ ఎంత ప్రెషర్ ఉంటే స్థానికంగా వాళ్ళకు ఉన్న ప్రెషర్లో పడి మిమ్మల్ని అడిగారు, మమ్మల్ని ఇట్లా క్వశ్చన్ చేసిండు అని అనుకో అన్నదగా భావించకుండా వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసే దిశగా ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్నది. ఇంకా కవర్ కట్ట స్ట్రైట్ అప్ జరా స్విచ్ బోర్డ్ కడ సంఘ చైర్మన్ గారికి, అదేవిధంగా సర్పంచులకి, ఎంపీడీలకి, ఈ అన్ని శాఖ అనేక విలేకరులకి పేరు పేరున నా నమస్కారాలు. కూడా చెప్తే కూడా కరెక్ట్ కాదు, ఏ విశేషాలు ఉన్నా కానీ మా దృష్టికి తెస్తే మేము పెద్దల వాళ్ళ దగ్గర తీసుకుపోయి మాట్లాడగలుగుతామని కోరుకుంటున్నాను. ఈ సెలవించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. మన బాడీ అంటే మన సభ్యులందరి తరఫున నూతనంగా ఎన్నికైనటువంటి బీఎస్సీఎస్ చైర్మన్ చింతలపూరి భాస్కర్ రెడ్డి గారిని, గౌరవ ఎంపీపీ గారు మన సమావేశానికి వచ్చారు కాబట్టి ముఖ్య అతిథిగా ఎప్పుడూ డయాస్ మీద ఉంటారు కాబట్టి వారికి ఆహ్వానం కోరుతూ జెడ్పీటీసీ ఎంపీపీ గారి చరిత్ర మీదుగా సన్మానం, చిన్న సన్మానం. తదుపరి భోజనాలు ఉంటాయి. ఈ సజావుగా జరపడానికి సహకరించిన గౌరవ సభ్యులకు, సర్పంచ్ గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, పత్రికా విలేకరులకు, అధికారులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. Thank you.